హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరమ్మాయి వ్లాగ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా, అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడైతే ఎంతో ఎమ్మీగా ఉండే బంగాళాదుంప పొరియలు చేసేద్దాం. ఇది చాలా సింపుల్గా చూపించేస్తాను, వచ్చేసేయండి. దీనికోసం ముందుగా మనం బంగాళాదుంపల్ని పైన తొక్కు తీసేసి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకున్నాను, ఒక 3 విజిల్స్ వరకు పెట్టి ఉడికించాను. నాకు ఈ విధంగా మెత్తగా అయిపోయింది. ఇది నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి మెత్తగా ఉడికించుకున్నానండి. మీకు అన్నంలోకి కావాలంటే ముక్కల్ని ఇంకొంచెం గట్టిగా ఉన్నప్పుడే దించేసుకోవాలి, అంటే 2 విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి జీలకర్ర, మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. చపాతి, దోశ, పూరి, అన్నం, ఇలా ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇక్కడ చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి మెత్తగా ఉడికించుకున్నాను. మీరు అన్నంలోకి కావాలనుకుంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ముక్కలు దించేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇంకా మనం పొరియల్ని అయితే తీసేసుకోవడమే, అంతే, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.